కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధానికి 15,000 కోట్లు కేటాయించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి కట్టుబడి ఉన్నామని కేంద్రం ప్రకటించడంపై అమరావతి రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్దపీట వేసింది. అంతేకాకుండా కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు వెనుకబడినటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని, దీంతోపాటు ఏదైతే ఉందో విశాఖ చెన్నై కారిడార్కు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పేసి, దాంతోపాటు పోలవరం నిర్మాణానికి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా ఈరోజు కేంద్రం బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో అంతేకాకుండా కూడా అమరావతి రాజధానికి పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించారు. అమరావతి రాజధానులు మనతో ఉన్నారు, రైతులు ఉన్నారు మనతో, వాళ్ళు ఏమంటున్నారు వారి మాటలో ఉన్నాం. మరి చెప్పండి, ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతి రాజధానికి పెద్దపీట వేశారు. దాదాపు 15,000 కోట్లు అమరావతి రాజధాని నిర్మాణానికి మేము ఖర్చు పెడతామని చెప్పేసి ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దాంతోపాటు గతంలో మీరు అనేక రకాలైన ఇబ్బందులు కూడా పడ్డారు. సేవ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. మేము వాళ్ళు నాకు మాకు చాలా ఆనందంగా ఉందండి. బడ్జెట్లో ఈ 5 సంవత్సరాల్లో ఏనాడు అమరావతి కానీ పోలవరం కానీ వాళ్ళు ఎత్తిన పాపానుభవాలో ఈ రాష్ట్రంలో ఉండ గవర్నమెంట్ కూడా అడిగిన పాపానుభవాలేదు. ఏ రోజు ఎప్పుడైనా సరే వాళ్ళు అమరావతి కోసం అని తేటం నిధులు, ఏదైనా సరే రాజధానికి అని తెచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆగం చేయటం, వాళ్ళు ఇష్టం వచ్చిన అవసరాలకి వాడుకున్నాడు పోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇలా వచ్చినందుకు అమరావతి సృష్టికర్త చంద్రబాబు గారు కాబట్టి ఆయన తప్పకుండా వాళ్ళు ఇచ్చిన నిధుల్లో పైసా కూడా వేస్ట్ చేయకుండా అమరావతి కోసమే కేటాయిస్తారని మేమందరం ఆశిస్తున్నాం. అలాగే జరుగుతుంది. అమరావతి రైతులు అయితే సంతోషంగా ఉండాలని, తొందరగా డెవలప్ ఈ 5 ఏళ్లలో గనక కొంచెమన్నా డెవలప్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతే వద్దని ఒక ఇటుకరా వేసిన పాపాను బాల. ఇప్పటికైనా వెనకబడిన రాష్ట్రాలు ఉత్తరాంధ్ర కానీ, మరి రాయలసీమలో కానీ, ఇటు ఇక్కడ కానీ, ప్రకాశం జిల్లాల్లో కానీ, మాకు ఏదైనా సరే అభివృద్ధే కావాల్సింది. అమరావతి ఒక్కటే డెవలప్ చేయమని మేము ఎప్పుడు అమరావతి రైతులను కోరలేదండి. అమరావతి నుంచి ఉండ పొలాలు కానీ, మిగిలి ఉన్న భూమి కానీ, దాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి చేయాలని చెప్పి ఎప్పటికైనా చంద్రబాబు గారు కోరేది అదే. ఆయన చేయాలనుకుంది కూడా అదే. మేము అడిగినప్పుడు కూడా ల్యాండ్ ఇది భూమిది, ల్యాండ్ దీనికి బ్యాంక్ అమ్మిది, మీకు ఇవ్వాల్సిన గజాలు మేము ఇంకా ఎక్కువే అడిగాము అప్పట్లో అయితే. ఆయన్ని జరీ పొలాలకి, నీళ్ల పొలాలకి ఇంకా ఎక్కువ ఇవ్వమంటే ఇది ల్యాండ్ బ్యాంకు, దీన్ని ఉపయోగించే మనం డబ్బులు తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా ఇంతే తీసుకోండి అమ్మ, మీకు ఇదే చాలా డెవలప్ అయితే చాలా రేట్లు వస్తాయి, మీకు చాలా బాగుంటుంది అని చెప్పి ఆ రోజు మమ్మల్ని ఒప్పించారు. అట్టాగా ఆయన ఉండన్నాళ్ళు డెవలప్ చేసేటప్పుడు, ఇవన్నీ కట్టేటప్పుడు కూడా బాగానే ఉందండి రైతుల పని. ఎవరైనా అవసరానికి ఒక పర్సెంట్లు అమ్ముకోవాలని ఆయన బ్రతిలాడ, మీరు 10 ఏళ్ల పాటు కౌల మీద ఎట్టబోతుతామండి అంటే మళ్ళీ అమ్ముకోవడానికి కొనటానికి అవకాశం ఇచ్చారు. అంతకుముందు లేదు ఆయన స్టార్ట్ చేసినప్పుడు అయితే, అది కొంచెం ఆగండి అన్నారు. కానీ మేమందరం పిల్లల పెళ్ళిళ్ళు ఈ 10 ఏళ్ళు ఎట్లా ఆపుకుంటామండి కౌళ్ళ మీద అంటే మళ్ళీ ఆపాడు. అప్పుడు బాగానే ఉంది, అమ్ముకునేవాళ్ళు అమ్ముకున్నారు కాస్త, పెళ్ళిళ్ళు, ఇళ్ళని, చదువులని, పిల్లలకి అవసరాలు చేసుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏమీ లేదండి. నమో నారాయణ, అసలు కేంద్రానికి పోతున్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు, అక్కడ ఏం చదువుతున్నాడో తెలియదు. ఎక్కడికొచ్చి కూడా ఓ ప్రెస్ మీట్ లేదు, అక్కడ ఓ ప్రెస్ మీట్ లేదు. ఇప్పుడు పని కట్టుకొని చక్కగా ప్రెస్ మీట్ పెడతా ఢిల్లీలో అని పోతున్నాడు. రైతులు ఉండప్పుడు, ముఖ్యమంత్రిగా ఉండప్పుడు ఆయనకు అవసరం లేదు ప్రెస్ మీట్. ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఊరకనే పోయి నేను ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతా, ఢిల్లీలో ఏందో ధర్నాలు చేస్తాను అంటున్నాడు. ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం మేము ఇప్పుడైనా సరే. ఎప్పటికైనా సరే అమరావతి ఆంధ్ర రాష్ట్రం ముందుకొస్తున్నందుకు, రాజధాని అమరావతి కూడా డెవలప్ అయినందుకు చాలా ఆనందంగా ఉందండి. అమరావతి రైతులుగా మేమైతే చాలా సంతోషపడుతున్నాం. చెప్పండి, ఈరోజు మీకు ఈ రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ముందుకొచ్చింది, అత్యధికంగా నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇవాళ చాలా సంతోషంగా మేము ఎన్నాళ్ళు రైతులంగా మేము ఎంత కష్టపడ్డామో, రోడ్ల మీద ఎన్ని తన్నులు తిన్నామో, ఎన్ని కేసులు పెట్టించుకున్నామో, వాటన్నిటి నుంచి కూడా ఇవాళ రిలీఫ్ వచ్చినట్టుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది రాజధాని తోటే అని చెప్పి మీకు ఒక స్లోగన్ ఇస్తే, ఆ స్లోగన్ ప్రజలందరూ కూడా ఏంటోలే వాళ్ళకు వాళ్ళు ఇచ్చేస్తున్నారని చెప్పి ఫస్ట్ డే మాకు అందరూ మద్దతు తెలియజేయలేదు. ఆ తర్వాత అమరావతి విశిష్టత ఏందో, అమరావతి డెవలప్ అయితేనే రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ అయ్యిద్ది అని ఒక ఆలోచన ప్రజల్లో అవేర్నెస్ కలగజేసి ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీకి 164 సీట్లు ఇవ్వడానికి కారణమైంది. అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేశాడు. ముందుగా జగన్మోహన్ రెడ్డికి హెడ్స్ అప్ చెప్పాలి. ఎందుకంటే మేమేదో ఇంట్లో గడి తిప్పుకునే వాళ్ళమే కానీ ఉద్యమంలో జెండా బట్ట స్థాయికి తీసుకొచ్చి మీడియా ముందు అనర్గళంగా, నువ్వు కూడా మాట్లాడలేవు మేము మాట్లాడినట్టు, అనర్గళంగా గంటసేపు అయినా సరే మేము మాట్లాడగలమని అని చెప్పి మాకు నమ్మకం తీసుకొచ్చావు. ముందుగా దానికి ధన్యవాదాలు తెలియజేస్తా. మళ్ళీ నీ అరాచకాలు అనేది ప్రజల్లోకి రాకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటే బాగుంటది. ఈరోజు అమరావతి
రాజధానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు బడ్జెట్ కేటాయించిన కానీ మరోవైపు పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి, దాంతోపాటు ఏదైతే ఉందో చెన్నై విశాఖ కారిడార్ కానీ, సో ఈ కారిడార్ డెవలప్మెంట్ చేయడానికి కానీ, దాంతోపాటు కొప్పర్తి అంతేకాకుండా వారొకళ్ళు ప్రాంతాలు పారిశ్రామిక కారిడార్గా డెవలప్ చేయడానికి కానీ, వీటన్నిటికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఇది కేంద్ర బడ్జెట్ సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ హరీష్తో నరసింహారావు, హెచ్ఎం టీవీ.